బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మోహన్ బాబు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. సో ఏపీ రాజకీయాలపైన ఇరువురు మధ్య చర్చ సాగిందా, లేకపోతే మరేమన్నా అంశాలపైన చర్చించారా? అసలు ఈ భేటీ ఇప్పుడు ఎందుకు అయ్యారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ నడికి తెలుసుకుందాం. శేఖర్ చెప్పండి, చంద్రబాబు నాయుడుతో మోహన్ బాబు భేటీకి కారణాలు ఏమంటున్నారు? వీరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? రాజకీయంగా అసాధ్యము అనుకున్నటువంటి అంశాలన్నీ కూడా కొంత సుసాధ్యంగా మారుతా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ నివాసంలో సినీ పరిశ్రమలో అగ్ర నాయకుడు అయినటువంటి అగ్ర హీరో అయినటువంటి మోహన్ బాబు భేటీ అయినట్లు తెలుస్తా ఉంది. దాదాపు 2 గంటల పాటు రాష్ట్ర రాజకీయాల మీద, అట్లాగే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి అనుకూలంగా మోహన్ బాబు పనిచేశారు. దాని తర్వాత దూరంగా ఉన్నటువంటి మోహన్ బాబు సడన్ గా వైసీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైసీపీకి అనుకూలంగా, అట్లాగే 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో మోహన్ బాబు డైరెక్ట్ గా వెళ్లి రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం అప్పట్లో చూశాము. దాని తర్వాత వైసీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డిని కలిశారు, కుటుంబ సమేతంగా ఆయన కలిశారు. కానీ తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన మోహన్ బాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశంలో మోహన్ బాబుని ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకపోవడం కావచ్చు. రీసెంట్ గా ప్రధాని మోడీ ఏపీకి వచ్చినటువంటి సందర్భంలో మోహన్ బాబుకు ఆహ్వానం ఇవ్వకపోవడంలో కావచ్చు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి కావచ్చు సినీ పరిశ్రమలో మరికొంతమందికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడము, మోహన్ బాబుకు ప్రయారిటీ ఇవ్వకపోవడం పైన అసంతృప్తిగా ఉన్నారు అన్నది కొంత చర్చ అయితే జరిగింది. అంటే శేఖర్ ఇటీవల కూడా ఒక సందర్భంలో మోహన్ బాబు మాట్లాడినప్పుడు తాను బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తిగా అభివర్ణించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన గతంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన తర్వాత కూడా. సో ఈ టైంలో, ఈ పరిస్థితుల్లో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్న టైంలో ఆయన ఒకవైపు బీజేపీ వారుగా చెప్పుకుంటూ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో ఏమన్నా సమీకరణలు మారొచ్చా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి మోహన్ బాబు వస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో అతనికి మద్దతు లేకపోవడం కావచ్చు, లేదంటే వైసీపీ నుంచి ఆయనకి తలుపులు తెరవకపోవడం కావచ్చు. టీడీపీ అధినేతతో ఈ భేటీ, అటు బీజేపీతో మోహన్ బాబు సానుకూలంగా ఉన్నారు, అట్లాగే చంద్రబాబు కూడా బీజేపీతో కొంత సఖ్యతగా మెలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మోహన్ బాబుకు సంబంధించినటువంటి కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు చంద్రబాబుతో కలవాలన్న సలహా మేరకే చంద్రబాబుతో భేటీ అయ్యారు అన్నది కొంత చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీకి అనుకూలమైన పవనాలు కావచ్చు, అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబుకు కొంత అనుకూలంగా ఉండకపోవడము, రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చిరంజీవికి సంబంధించినటువంటి ఏవైతే ఈవెంట్ కు సంబంధించి ప్రైవేట్ ఇంటర్వ్యూలో చంద్రబాబుకు అనుకూలంగా మోహన్ బాబు మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం, అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి విషయం మీద కొంత విమర్శలు ఇండైరెక్ట్ గా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి సందర్భంలో వైసీపీని టచ్ చేశారా, లేదా డైరెక్ట్ గా చంద్రబాబుతో భేటీ అయినటువంటి పరిస్థితులు, చంద్రబాబు ఏం మాట్లాడారు, మోహన్ బాబు ఎలాంటి విషయాలు చర్చించారు అన్నది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానప్పటికీ 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది. అది ఆ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు, అట్లాగే తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి గతంలో సహకరించినటువంటి టీడీపీ పార్టీ ఎన్టీఆర్ హయాంలో ఆయన చాలా చురుగ్గా ఎన్టీఆర్ కోసం, అట్లాగే టీడీపీ కోసం పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి దీని మీద ఇటు చంద్రబాబు కావచ్చు, అటు మోహన్ బాబు కావచ్చు క్లారిటీ ఇచ్చేంత వరకు పూర్తి స్థాయిలో స్పష్టత రాదని చెప్పుకోవచ్చు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. మరింత అప్డేట్స్ కోసం కూడా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇది చంద్రబాబు నాయుడుతో
మోహన్ బాబు భేటీ అయ్యారు. అయితే రాజకీయ పరమైనటువంటి చర్చ వీరి మధ్య సాగిందా, లేకపోతే సినీ రంగానికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడారా, లేకపోతే ఉభయ కుసులోపరిగా వీడి మధ్య చర్చ సాగిందా? ఏదేమైనప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం ఏ పార్టీ సంబంధించినటువంటి సభ్యత్వం లేదు, ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నాను అని కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అధినేత ముఖ్యమంత్రి జగన్కు బంధువునంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు భేటీ